పలాసాలో చూసినట్లయితే పలాసా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే సిదిరి అప్పలరాజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ గౌతు శిరీష తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వీళ్ళిద్దరే పోటీ చేశారు గౌతు శిరీష ఓడిపోవటం జరిగింది సిదిరి అప్పలరాజు అక్కడ విజయాన్ని సాధించారు ఐదు సంవత్సరాల్లో ఆయన మంత్రిగా పనిచేశారు సిదిరి అప్పలరాజుకి గౌతు శిరీష్కి మధ్య ఆ పలాస నియోజకవర్గంలో ఒక రాజకీయ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో వారిద్దరి మధ్య అనేక వివాదాలు అనేక ఘర్షణలు చోటు చేసుకున్నాయి దాదాపు గౌతు శిరీష అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేస్తూ అప్పలరాజు చేసినటువంటి అవినీతి లేదా వారు చేసినటువంటి అరాచకాలను అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ పోరాడినటువంటి పరిస్థితి కూడా కనపడింది అయితే ఇక్కడ ఈ సిదిరి అప్పలరాజు వర్షస్ గౌతు శిరీష మధ్య ఇంకా కూడా చాలా టఫ్ ఫైట్ కొనసాగుతూ ఉంది ఎవరు గెలిచినా కానీ స్మాల్ ఎడ్జ్లో ఉండేటువంటి అవకాశం ఉంది స్మాల్ ఎడ్జ్లో ఇక్కడ ఎవరు గెలిచినా కానీ ఉండేటువంటి అవకాశం ఉంది కానీ గౌతు శిరీష దాదాపు మనం చూస్తే వారు గౌతు లచ్చన్న గారి మనవరాలు అట్లాగే గౌతు గారి కుటుంబం దాదాపు వాళ్ళ తాతగారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు వాళ్ళ నాన్నగారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అంటే దాదాపు పదకొండు సార్లు వాళ్ళ ఆ ప్రాంతం నుంచి వారు అక్కడ పదకొండు సార్లు గెలుస్తున్నారు అంటే గతంలో అది సోంపేట దీంట్లో ఉండేది పదకొండు సార్లు విజయం సాధించినప్పటికీ కూడా గౌతు శిరీష వారసురాలుగా లాస్ట్ టైము తను ఓటమి చెందటం జరిగింది కానీ ఈసారి గెలిపే లక్ష్యంగా తాను యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి బట్ టైట్ ఫైట్ ఉంది ఎవరు గెలిచినా కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక స్పష్టంగా ఉంటే ఖచ్చితంగా అక్కడ గౌతు శిరీష గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి సరే దీనికి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఇది చాలా ఫైట్ అక్కడ అదే అక్కడ అదొక అదొక సామ్రాజ్యం అదొక సపరేట్ అనే ఉంది దాదాపు అనేక వివాదాలు అక్కడ మంత్రి గారి చుట్టూతా కూడా ఉన్నటువంటి ఉంది అంటే గతంలో గౌత్ అప్పలరాజు అప్పలరాజుకి డెబ్బై ఆరు వేల ఆరు వందల మూడు ఓట్లు రావటం ఉంది గౌత్ శిరేష్కి అరవై వేల మూడు వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి పదహారు వేల ఓట్లు డిఫరెన్స్తో ఆ రోజు ఓడిపోవటం జరిగింది అక్కడ జనసేన పార్టీకి ఆరు వేల ఓట్లు రావటం జరిగింది దాదాపు అంటే టీడీపీ జనసేన కలిపితే అరవై ఆరు వేల ఓట్లు ఇంకా కూడా పదివేల ఓట్లు కనుక తను కైవసం చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా తను విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే దాదాపు ఎక్కువ మంది అంటే ఇక్కడ ఎక్కువ మంది కూడా కాళింగలో ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉంది అట్లాగే వెలములో ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉంది మత్స్యకారులు ఎక్కువ మంది అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది దాదాపు ఇక్కడ కూడా రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు ఈ ప్రాంతం నుంచి ఉండటం జరిగింది ఇక్కడ దాదాపు పార్టీల వారిగా గెలుపు చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో అంటే గతంలో సోంపేట కావచ్చు ఇప్పుడు కావచ్చు ఏదైనా కావచ్చు ఎనిమిది సార్లు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు స్వతంత్ర పార్టీ రెండు సార్లు జనతా పార్టీ ఒకసారి ఇండిపెండెంట్ ఒకసారి కూడా ఇక్కడ నుంచి చేయడం జరిగింది దాదాపు కళింగులు తొమ్మిది సార్లు ఈ ప్రాంతంలో విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి ఉంది ఇక ఏదైనా కానీ పలాస టైట్ ఫైట్ బిగ్ ఫైట్ నడవబోతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని మనం అంటే ఎవరు ఆ ఎడ్జ్ అనేది ఎలా ఉండబోతుంది కూడా చూడవచ్చు ఇక నెక్స్ట్